తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సామర్లకోట రూరల్ మాధవపట్నం గ్రామంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ పెంకే వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్షం సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడును తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం గణేష్ భాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసి జైలుకు పంపించి జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ఆనందం పొందుతున్నారని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని కోనీ చేసి అక్రమ కేసులో ఇరికించారని అన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలే తమ ఓటు ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెంకే రామకృష్ణ, పిల్లి శ్రీను, గీసాల సత్తిబాబు, దనకొండ పెద్దిరాజు, మట్ట శ్రీనాగు గౌడ్, కోలా డైమండ్, సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండిస్తూ మా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆదేశాల మేరకు 93 బీసీ కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆయన ఆదేశాల వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని శిబిరాలకి సందర్శించడం జరుగుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కారణంగా యావత్ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కానీ కర్ణాటక కానీ అలాగే మన తెలంగాణ కానీ ఇది కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈవేళ ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ఆయన చేసిన 2020 విజన్ ఈవేళ ఈవేళకి తెలిసింది. ఆ వేళ కూడా 2020 అంటే ఆయన చాలా హేళన చేశారు. ఏది 2020 కంప్యూటర్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించినా ఒక 30-40 సంవత్సరాల ముందు తరానికి ఎలా ఉంటుంది భవిష్యత్తు అని చెప్పి ఆలోచించిన ఏకైక వ్యక్తి, ఏకైక సీఎం, దేశవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాంటి వ్యక్తిని అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి తలుపులు కొట్టి దారుణంగా తీసుకెళ్ళిన విషయం యావత్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ బాధకు కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెప్పు కూడా తిన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారి నిరసనగా రోజు మన పార్టీ ఆదేశానుసారం మరి మన గౌరవ శాస్త్ర సభ్యులు నిమ్మకాయల చంద్రబాబు గారు ఆధ్వర్యం మరియు మా గ్రామ నాయకులైనటువంటి రూరల్ నియోజకవర్గ శాసన మాజీ శాసనసభ్యులైనటువంటి పిల్లి అనంతలక్ష్మి దర్శనమూర్తి ఆదేశానుసారం మరి మాధవపట్నం గ్రామంలో మరి మా ఎక్స్ సర్పంచ్ అయినటువంటి పిల్లి కృష్ణప్రసాద్ గారు మరియు మా గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి ఈరోజు మాధవపట్నం గ్రామంలో ఈ రిలే నిరాదక్షణ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి పచ్చగా ఉన్నవాడికి లోకమంతా పచ్చగా అన్నట్టు ఒక దొంగకి అందరూ కూడా దొంగల్లా కనబడతారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు ఆ జైల్లో అనేక నేరాల్లో కేసుల్లో ఇరుక్కుని 16 నెలల జైలు శిక్ష అనిపించి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ప్రతి ఒక్కరు కూడా నేను దొంగ ముద్రపడ్డాను కాబట్టి ప్రతి ఒక్కరు దొంగ అవ్వాలి అండ్ దొంగ ముద్రేయాలనే ఉద్దేశంతో మరి ఏ మచ్చ లేనటువంటి మా నాయకుడి మీద లేనిపోయిన ఒక మచ్చ వేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. దీన్ని మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, మిగిలిన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరూ కూడా, యావత్ భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ అరెస్ట్ని ఖండించడం జరుగుతుంది. కావున త్వరలో ఆ భగవంతుడి దయ వల్ల ఏ మచ్చ లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల కావాలని